హలో కరీంనగర్ ఎట్లున్నారు చాలా 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 సంతోషంగా ఉంది నాకు మొన్న హైదరాబాద్లో రెండు మూడు ఫంక్షన్లు చేసుకున్నాం దానికంటే ఎక్కువ హ్యాపీనెస్ నాకు ఈరోజు ఉంది ఎందుకంటే మా జిల్లాలో ఇక్కడి వాణి నేను కరీంనగర్ జిల్లా వాణ్ణి సిరిసిల్ల వాణ్ణి సో ఇక్కడ మీ అందరి ముందు ఈ విజయోత్సవ వేడుక చేసుకోవడం చాలా 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 సంతోషంగా ఉంది నేను ముందుగా చాలా చెప్పాలి యాక్చువల్గా కరీంనగర్కి నాకు చాలా రిలేషన్ ఉంది చెప్తా ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి అండ్ నా సినీ జన్మకు నాకు ప్రసాదించిన మా గురువుగారు తేజ గారికి నమస్కారం చెప్తూ స్టార్ట్ చేస్తాను అండ్ ఈరోజు ఈ స్టేజ్ మీద బలగం అనే సినిమా ఒక విజయోత్సవ వేడుక జరుగుతుందంటే దానికి ముఖ్య కారకులు ఈ బలగం సినిమాకి అసలు సిసలైన హీరో మా దిల్ రాజు గారు ఒకసారి మా దిల్ రాజు గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ఇలాంటి ఒక చిన్న సినిమా ఒక రూటెడ్ సినిమా ఈరోజు ప్రపంచానికి వెళ్ళిందంటే రాజుగారు తీసుకున్న ఇనిషియేటివ్ సార్ సీరియస్లీ చెప్తున్నాను సార్ అంటే మీ కెరియర్లో నాకు తెలిసి ఎప్పుడు మీరు ట్రాక్టర్ ఎక్కి ఒక థియేటర్ ముందు డప్పుల సౌండ్తో డ్యాన్స్ చేసింది లేదు అసలు ఏంది దిల్ రాజు గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్ ఇంత చేస్తున్నాడు ఏంటి అని ఒక అటెన్షన్ క్రియేట్ అయింది దిల్ రాజు గారు వల్ల అంటే సినిమా తీయడం ఒక ఎత్తు అయితే ఆ సినిమాని ప్రజల దగ్గరికి ఎలా తీసుకెళ్ళాలి అనేది ఈ రోజుల్లో ఈ జనరేషన్లో అది ఇంకా పెద్ద టాస్క్ ఆ టాస్క్ని మా రాజుగారు ఈరోజు రీచ్ అయ్యారు ఆయన అంత కష్టపడి ముందుకు తీసుకెళ్లారు కాబట్టి బలగం రిలీజ్ అయిన పన్నెండవ రోజు కూడా ఇంతమంది ప్రజల ముందు మేము విజయోత్సవ వేడుక చేసుకుంటున్నామంటే థ్యాంక్ యూ సార్ దిల్ రాజు గారు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా శిరీష్ గారు ఎక్కడికి రారు ఆయన వెనకాల నుండి మమ్మల్ని ముందుకు చూస్తుంటారు బట్ వెనకాల నుండి అన్నీ చేస్తుంటారు అక్కడ థ్యాంక్ యూ సో మచ్ శిరీష్ గారు అండ్ మై ప్రొడ్యూసర్స్ డిఆర్పి ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్స్ హర్షిత్ రెడ్డి గారు అండ్ హన్షిత మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ యంగ్ జనరేషన్ వీళ్ళు ఎన్నో లవ్ స్టోరీస్ ఎన్నో ఈ అప్డేటెడ్ కథలు తీసుకోవచ్చు కానీ వాళ్ళ ఇంట్రడ్యూస్ వాళ్ళు ఇంట్రడ్యూస్ అయ్యే ప్రొడ్యూసర్గా ఇంట్రడ్యూస్ అయ్యే సబ్జెక్ట్ని ఇలాంటి సబ్జెక్ట్ని ఎంచుకొని సూపర్ డూపర్ హిట్ కొట్టారండి ఇది మీ గట్స్ ఇక్కడ నుంచి మా హన్షిత గారికి మా హర్షిత్ రెడ్డి గారికి ఫ్యాన్ బేస్ పెరిగిపోయింది వరల్డ్ వైడ్ రేపు డిఆర్పి ప్రొడక్షన్ నుంచి సినిమా వస్తుందంటే ఈ టేస్టీ ప్రొడ్యూసర్ ఏదో అద్భుతంగా ఇస్తారని ఒక లాక్ అయిపోయిందండి ఇంకా మీకు టాస్కే నాకు టాస్కే థ్యాంక్ యూ సో మచ్ ఇంకా నేను కరీంనగర్ గురించి చెప్పాలంటే నేను సిరిసిల్లాలో చదువుకున్నా ఆ సినిమా పిచ్చి తెలుసు ముందుగా కరీంనగర్లో సినిమా రిలీజ్ అవుతాయి ఆ తర్వాత ఒక పది రోజులకు మా సిరిసిల్లాకు వస్తుంది సో నేను కాలేజ్ చేస్తున్నప్పుడు చదువుకుంటున్నప్పుడు స్కూల్లో అటెండెన్స్ వేసుకొని వెళ్తాను సార్ అని బుక్కులు ఎక్కడో దాచిపెట్టుకొని కరీంనగర్కి వచ్చి ఒక మార్నింగ్ షో చూసి ఒక టీ తాగి ఒక డబ్బలు రొట్టె తిని మ్యాట్నీ చూసి సాయంత్రం గప్చుపులు తిని కరెక్ట్ మా డాడీ ఇంటికి వచ్చే టైంకి ఇంట్లోకి వెళ్ళే వాళ్ళం అది కరీంనగర్కి నాకున్న రిలేషన్ ఎన్నో సినిమాలు చూశాను ఇక్కడ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు తమ్ముడు సినిమా కోసం ఒక్క నెల రోజులు డబ్బులు జమ చేసుకొని మా ఇంట్లో పెద్ద నాటకం ఆడి తమ్ముడు సినిమా మూడు మూడు సార్లు ఇక్కడ చూసా శ్రీనివాస థియేటర్ తిరుమల థియేటర్లో ప్రేమించుకుందాం రా సినిమా ప్రేమంటే ఇదే రా సినిమా పెళ్లి చేసుకుందాం భారతీయుడు లాంటి సినిమాలు మా ఇంట్లో మా నాయన ఎన్నిసార్లు కొట్టిండో నాకే తెలియదు కాలేజీకి వెళ్ళి అటెండెన్స్లో నేను రాకపోయి అని తెలుసుకొని మరీ కొట్టేవాడు కానీ ఆయన కరీంనగర్కి వచ్చి సినిమాలు చూడడం మానలే నేను అట్లే నేను సిరిసిల్ల సిరిసిల్ల మా కూరగాయల మార్కెట్లో మా అమ్మ నాన్న ఒక ఇరవై సంవత్సరాలు కూరగాయలు అమ్మారు నేను కూడా మా అమ్మ నాన్నతో పాటు ఎనిమిది సంవత్సరాలు కూరగాయలు అమ్మాను ఇదే కరీంనగర్ మార్కెట్లో పెద్ద హోల్సేల్ కూరగాయల మార్కెట్ ఉంది ఇక్కడ సిరిసిల్ల నుంచి ఒక సెవెన్ ఓ క్లాక్ బయలుదేరి వచ్చేసి నైట్ సెకండ్ షో సినిమా చూసి ఆ తర్వాత కూరగాయల మార్కెట్లోకి వెళ్ళి ఆ మిర్చి టమాటా పెట్టలు డబ్బులు తీసుకొని వ్యాపారం చేసేవాళ్ళం సో కరీంనగర్తో ఇంత అనుబంధం ఉంది నేను మార్షల్ ఆర్ట్స్ చేసినప్పుడు మా 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 గ్రాండ్ మాస్టర్ షౌలిన్ కుంగ్ఫూ గ్రాండ్ మాస్టర్ జి జనార్దన్ రెడ్డి గారు ఇదే కరీంనగర్ వాస్తవ్యులు నేను ఇక్కడే మన కాలేజ్ గ్రౌండ్లో నైంటీ ఫైవ్లో జుకోకాయి మా మాస్టర్ మా గ్రాండ్ మాస్టర్ పెట్టిన షౌలిన్ కుంగ్ఫు కాంపిటీషన్లో ఇదే కాలేజ్ గ్రౌండ్లో నేను ఫస్ట్ ప్లేస్ కొట్టాను సో కరీంనగర్తో నాకు బాగా అనుబంధం ఉందండి కరీంనగర్ మా సిరిసిల్ల కానీ కరీంనగర్ నా రెండో ఇల్లు లాంటిది నా చిన్నప్పుడు సో అంత గొప్ప అనుబంధం ఉంది సో బలగం సినిమాకి వస్తే ఎమోషనల్ కంటెంట్ ఎమోషనల్ కంటెంట్ ఎమోషనల్ కంటెంట్ అంటున్నారు అదే అదే అది ఉన్నది ఇప్పుడు అదే మాట్లాడదా సో ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్ ఎంటర్టైన్మెంట్ ఉందా లేదా చూసిన వాళ్ళు చెప్పండి సో ఎమోషనల్ కంటెంట్ సెకండ్ హాఫ్లో స్టార్ట్ అవుతుందండి కాకపోతే ఇంటిల్లిపాది నవ్వుకునే ఎంటర్టైన్మెంట్ థియేటర్ మొత్తం గొల్లుమని నవ్విన ఎన్నో సందర్భాలు మా ఫస్ట్ హాఫ్లో ఈ బలగం ఫస్ట్ హాఫ్లో ఉన్నాయి నవ్వుతూ 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 సెకండ్ హాఫ్ వచ్చేసరికి ఒక ఎమోషనల్ కంటెంట్కి వెళ్ళిపోయింది సో బలగం ఈరోజు బ్లాక్ బాస్ట్ హిట్ అయింది బేసికల్గా సినిమా ముందు ప్రీ రిలీజ్ ఫంక్షన్లు ప్రమోషన్ థింగ్ ఫంక్షన్స్కి ఇట్లాంటివి చేస్తారు కాకపోతే చిన్నగా రిలీజ్ అయిన ఈ బలగం సినిమా రిలీజ్ అయిన పన్నెండవ రోజు ఇంతమంది జనాల ముందు విజయోత్సవ వేడుకో జరగడం అయితే ఇది ఒక అద్భుతంగా నేను భావిస్తున్నాను ఇలాంటి అద్భుతం కేవలం ఒక కళలను ప్రేమించే వ్యక్తి నాలాంటి యంగ్ జనరేషన్ని టాలెంట్ ఉన్న యూత్ని మన ఏరియాలో మన జిల్లాలో టాలెంట్ ఉన్న యూత్ని ఖచ్చితంగా నేను వెనక్కు మీ మేము ముందు నడిపిస్తాను అని ఒక మంచి మనసుతో ముందుకు వచ్చిన గంగుల కమలాకర్ అన్నకు ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఎందుకంటే అన్నమొన్న సినిమా చూశారు హైదరాబాదులో చూసి నవ్వుకున్నారు ఆయన కంటతడి పెట్టారు ఖచ్చితంగా ఈ సినిమా చాలా చోట్లకి వెళ్ళాలి ఇది చిన్న సినిమా కాదు ప్రతి ఇంటింటికి వెళ్ళాల్సిన సినిమా తమ్ముడు నా బాధ్యతగా మన కరీంనగర్లో నేను షోలు వేసి మిమ్మల్ని అభినందించుకుంటాను అని మా కమలాకర్ అన్న థ్యాంక్ యూ అన్న ఈరోజు మీరు నన్ను ఎంకరేజ్ చేసిన విధానానికి మన జిల్లాలో ఎంతమంది యువకులు వస్తారు దానికి ఇది నిదర్శనం టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి మన కమలాకర్ అన్న ఉన్నాడు రసమై బాలకృష్ణ అన్న ఉన్నాడు మనం ప్రూవ్ చేసుకుంటే వెనకాలండి వాళ్ళు వాళ్ళ ముందు నడిపిస్తారు థ్యాంక్ యూ సో మచ్ అన్న సో ఈ బలగం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయింది అద్భుతమైన టాక్ వచ్చింది బ్లాక్ బాస్టర్ హిట్ అయింది ఈ బలగం ముందు ఈ బలగం ఇంత బాగా వచ్చిందంటే నా యాక్టర్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ యాక్టర్స్ ప్రియదర్శి లవ్ యూ డాలింగ్ కావ్య అండ్ జయరామ్ గారు మురళీ గారు సుధాకర్ రెడ్డి గారు చాలామంది ఉన్నారు విజయలక్ష్మి గారు ప్రభాకర్ గారు కర్తానందం బాబాయ్ బాబుగారు గారు చాలామంది ఉన్నారు ఇంకా చాలామంది యాక్టర్స్ ఉన్నారు రవి మరి రచ్చ వస్తాడు స్టేజ్ మీదికి రచ్చరస చేసి వెళ్తాడు సో చాలామంది కష్టం ఉంది ఈ బలగం ఈరోజు విజయం వెనకాల చాలామంది కష్టం ఉంది అండ్ ఈ సినిమాకి చాలామంది లోకల్ యాక్టర్స్ తీసుకోవడం జరిగింది ధూమ్ధామ్ తిరుపతి యూట్యూబ్ ఛానల్ ధూమ్ధామ్ తిరుపతి మీకు తెలుసు సో ధూమ్ధామ్ తిరుపతిని కూడా తీసుకోవడం జరిగింది ఎస్పెషల్లీ ఈ సినిమాలో పాటల విషయానికి వస్తే ముందుగా ఈ బలగం సినిమాకి ప్రధాన బలం మా భీమ్స్ అన్న పాటలు అద్భుతమైన పాటలు ఈరోజు బలగానికి బలం పెంచాయి లవ్ యూ అన్న సూపర్ పాటలు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు ఈరోజు ఈరోజు ఊరు పల్లెటూరు సాంగ్ అయితే కన్నీళ్ళు పెట్టుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ఆ పాట విని బలరామ నరసయ్య సాంగ్ వింటే ఎంతోమంది ఆవేదన చెంది అసలు ఇది ఇది కదా సాంగ్ అని అసలు మాకు ఫోన్లో వస్తుంటే మేము అసలు తట్టుకోలేకపోతున్నాం అభినందన ప్రశంసల్లో మేము తడిచి ముద్దయిపోతున్నాం రోజు అలాంటి పాటలు ఇచ్చాడు మా భీమ్స్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇంకొక పది సంవత్సరాలు ఈ పాటలు ప్లే అవుతూనే ఉంటాయి ఇంకొక పది సంవత్సరాలు భీమ్స్ అన్న పేరు వినబడుతూనే ఉంటుంది బలగన్ తరఫున అండ్ కాసర్ల శ్యామన్న మామూలుగా ఒక పాట సూపర్ హిట్ అయితే పాట ఫ్లోలో వెళ్ళిపోద్ది లిరిక్స్ తర్వాత టాపిక్ వస్తాయి కానీ నాకు తెలిసి ఇన్నాళ్ళ తర్వాత ఒక పాటను దాటి లిరిక్స్కి పేరు వచ్చింది అలాంటి గొప్ప లిరిక్స్ ఇచ్చాడు మా శ్యామన్న నేను చాలా ఇంటర్వ్యూలో చెప్పాను శ్యామన్న ఈ సినిమాలో సింగిల్ కార్డ్ రాశారు సింగిల్ కార్డ్ రాసే లిరిక్సిస్ట్ తోటే ఆగిపోకుండా శ్యామన్న ఈ సినిమాకి ప్రధాన బలం బ బలమై నిలబడ్డాడు చాలా విషయాల్లో స్క్రిప్ట్ విషయాల్లో ఆచారాల విషయాల్లో సాంప్రదాయాల విషయాల్లో నేను ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు శ్యామన్న రియాక్ట్ అయ్యాడు థ్యాంక్ యూ సో మచ్ అన్న అండ్ పాటల కోసం మేము ఎస్పెషల్లీ బాగా కష్టపడ్డామండి ఈ పాటలు ఇంత ఇంత బాగా రావడానికి ముఖ్య కారణం మా రాజుగారు కూడా ఉన్నారు ఏ ట్యూన్ వచ్చినా కూడా ఎక్కడైనా మేము కోరుగా తప్పులు చేస్తుంటే రాజుగారి ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి ఇక్కడిది తగ్గించండి ఇక్కడ పెంచండి అని రాజుగారు ప్రతి విషయంలో బలగంలో అనువు అను అణువులో రాజుగారి హ్యాండ్ ఉంది రాజుగారి ఎక్స్పీరియన్స్ ఉంది సో థ్యాంక్ యూ సో మచ్ సార్ మీరు ప్రొడ్యూసర్గానే వదలకుండా మమ్మల్ని ప్రతి విషయంలో నన్ను నడిపించారు ముందుకి థ్యాంక్ యూ సో మచ్ సో బలరామ నరసయ్య సాంగ్ అనేది ఒక దాకా వచ్చిన చావు సాంగులకు భిన్నంగా ఒక చనిపోతే మనిషి ఆ శవయాత్ర సాంగ్ సెలబ్రేషన్ చేయాలి అంటే ఒక కొత్త డిఫరెంట్ కైండ్ ఆఫ్లో ఆలోచిస్తున్నాం కాబట్టి కొత్త ట్యూన్ కావాలి అని మేము అనుకున్నప్పుడు శ్యామన్న నేను భీమసన్న కలిసి చాలా బుర్ర బదులు కొట్టుకునేటోళ్ళం నాకు ఆ బలరామ నరసయ్య సాంగ్ ఎండ్ ఐడియా ఉంది దాన్ని ఎలా చేయాలో కానీ ఏదైనా ఒక స్టార్ట్ దొరకాలంటే ఒక లీడ్ దొరకాలి భీమసన్న శ్యామన్న ఇంత బుర్రలు బదులు కొట్టుకున్నారా మేము ముగ్గురం కలిసి మాకు తెలుసు అది సో ఈ సాంగ్ మొదలు దొరకట్లేదు భీమ్సన్న ఒక పది వర్షాలు చేశాడు శ్యామన్న పది వర్షాలు చేశారు ఏదో మాకు మ్యాజిక్ దొరకట్లేదు సో నేను షూటింగ్లో సిరిసిలాగా రమ్మన్నాను ఒక గెస్ట్ హౌస్లో శ్యామన్న భీమ్సన్న కూర్చొని బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారు నేను షూటింగ్లో ఉన్నాను ఒక పది వర్షాలు చేశారు దొరకట్లేదు దొరకట్లేదు ఒకసారి నేను షూటింగ్ ముగించుకొని అన్న రాన్న చాలా వర్షాలు చేసాం విందాం రా అన్నప్పుడు ఒక పది వర్షాలు విన్నారు పది వర్షాలు నాకు వినిపించారు ఆ బలరామ నరసే సాంగ్కి ఒక దాంట్లో ఒక పాటు బాగుంది ఇంకో దాంట్లో ఇంకో పాటు బాగుంది బట్ మాకు ఒక లీడ్ దొరకట్లేదు ఏంటని ఆలోచిస్తున్నప్పుడు మన లోకల్ టాలెంట్ యూట్యూబర్ నక్క శ్రీకాంత్ నక్కా శ్రీకాంత్ ఒకసారి స్టేజ్ మీద సో ఇతను నక్క శ్రీకాంత్ యూట్యూబ్లో చాలా వీడియోలు పాడాడు నేను రెగ్యులర్గా షూటింగ్ యాప్ ఉన్నప్పుడు మా సిరిసిల్లాకు వెళ్ళినప్పుడు మా బాలన్న గెస్ట్ హౌస్లో కూర్చునేవాడిని సో లోకల్ మా ఆకునూరు దేవన్న లోకల్ చాలామంది కళాకారులు చాలామంది కళాకారులు సరదాగా అలా వచ్చి పాటలు పాడేవాళ్ళం పాటలు పాడుకుంటూ జస్ట్ చిల్ల అయిపోయేవాళ్ళం అప్పుడెప్పుడో శ్రీకాంత్ నాకు ఒక పాట పాడు వినిపించాడు సో ఆ పాట నా మైండ్లో ఉంది సో దాని తర్వాత ఎప్పుడైతే మా సినిమా ముందుకు వచ్చామో ఈ శవయాత్ర సాంగ్ ఎక్కడికో ముందుకు వెళ్ళాలి దొరకట్లేదు దొరకట్లేదు అన్నప్పుడు బాలన్న నక్క శ్రీకాంత్ను పిలిపించు ఆ రోజు ఒక అద్భుతమైన ఒక సాకి ఎత్తుకున్నాడు అని అంటే మళ్ళీ నక్క శ్రీకాంత్ వచ్చి ఆ లీడ్ లీడ్ ఇచ్చాడు మాకు ఆ లీడ్ పాడగానే ఎస్ అన్న ఇది మన సాంగ్ లీడ్ అని ఆ లీడ్ తీసుకొని దాని తర్వాత ఆ లీడ్ను పట్టుకొని భీమ్స్ అన్న శ్యామన్న ఈరోజు చరిత్రలో నిలిచిపోయే బలరామ నరసయ్య సాంగ్ని మనకు అందించారు దానికి ఒక లీడ్ ఇచ్చింది నక్క శ్రీకాంత్ యూట్యూబర్ ఎన్నో పాటలు చేశాడు సిరిసిల వాస్తవుడన్నా నక్క శ్రీకాంత్ ఒక్కసారి ఆ లీడ్ అందుకో మా ప్రేక్షకులకు తెలియాలి నువ్వు అందుకున్నది థ్యాంక్ యూ అన్న ఈ సినిమాలో అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది వాస్తవానికి మాకు అవకాశం ఇచ్చిన మా వేణన్న అలాగే మా దిల్ రాజు సారు అలాగే మా బాలన్న మా దేవన్న అందరికీ పేరు పేరున్న కళాభిబంధనాలు మా గురువు రసమేన్న గారు అలాగే మా సార్ గంగల కమలాకర్ గారు అందరూ చాలా హ్యాపీగా అనిపిస్తుంది శ్రీ హరి రాఘవులే సీతారాముడా గంగ నీకు శరణే అమ్మా గంగ నువ్వు లేకపోతే గడియదల్లారదే థ్యాంక్ యూ అన్న లవ్ యూ వేనన్నా సో శ్రీకాంత్ శ్రీకాంత్ ఎప్పుడు నేను ఎప్పుడు సిరిసలకి వెళ్ళిన శ్రీకాంత్ మా దేవుని పిలిపించుకొని పాటలు పాడించుకునేవాడిని అది నాకు నా బలగం సినిమాలో ఒక అద్భుతమైన సాంగ్కు తోడయింది థ్యాంక్ యూ శ్రీకాంత్ మా దేవన్న తెలుసు ఎన్నో జానపద సీరియల్ కళాకారు సీరియ సీనియర్ కళాకారుడు సో వీళ్ళందరూ నా సినిమాలో భాగం అవడం చాలా అదృష్టంగా భావిస్తున్నా థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇంకా ఈ ఈ బలగం ఏందో మీరు ఆల్రెడీ చూశారు ఈ బలగం వెనకాల ఈ బలగాన్ని తయారు చేయడానికి ఎన్నో సంవత్సరాలు ఫైవ్ ఇయర్స్ నాతో పాటు కష్టపడి కృషి చేసిన వాళ్ళు ఉన్నారు సార్ టూ మినిట్స్ టైం తీసుకుంటాను ఈ బలగం కోసం చాలామంది టెక్నీషియన్లు పనిచేశారు రమేష్ నాగరాజు ప్లీజ్ కమ్ ప్రశాంత్ సో ఒక రెండు సంవత్సరాలు మేము ఈ స్క్రిప్ట్ రాసాము ఊరికే చేయలేదండి చాలా రీసెర్చ్ చేసి చాలా డెప్త్కి వెళ్ళి ఈ ఈ స్క్రిప్ట్ రాయడం జరిగింది దానికి సహాయం చేసిన నాతో పాటు ట్రావెల్ చేసిన రైటర్ రమేష్ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి అండ్ రైటర్ నాగరాజు గట్టిగా చప్పట్లు కొట్టాలి నా కో డైరెక్టర్ అండ్ మై రైటర్ మై అసిస్టెంట్ డైరెక్టర్ ప్రశాంత్ ఇంకా మా డిపార్ట్మెంట్ రాలేదు సాయి ఉపేంద్ర బాలు వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ మా ఎడిటర్ మధు గారు అండ్ మా ఆర్ట్ డైరెక్టర్ తిరుమల గారు అండ్ చాలామంది ఎస్పెషల్లీ నా కెమెరామెన్ ఆచార్య వేణు ఈ సినిమా కెమెరామెన్ ఆచార్య వేణు ఒంట్లో బాగాలేకుండా ఇలా రాలేదు సో ఐ థింక్ చూస్తుంటాడు ఇది లైవ్లో థ్యాంక్ యూ వేణు థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ సో ఇంకొకటి ఏంటంటే ఈ సినిమా క్లైమాక్స్ పాట ఈరోజు మీరు చూస్తున్నారు అన్న నాకు పదిసార్లు చెప్పాడు మా అయితే ఎన్నిసార్లు చూశారో సినిమా మొన్న లాస్ట్ రిలీజ్ బిఫోర్ ఫైనల్ మిక్సింగ్ అప్పుడు కూడా రాజుగారు వచ్చి ఆ ఫైనల్ రిలీజ్ చూసి ఎన్నిసార్లు చూసినా ఏడు పోస్తుంది ఏడు వేడు అన్నారు సో అంత ఆర్ద్రత కలిగిన గొంతుతో పాడిన కొమరమ్మ మొగలయ్య వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టాలి నిజంగా సో ఈ సినిమా క్లైమాక్స్ మేము అనుకున్నప్పుడు ఇలాంటి ఒక కోర్ మూమెంట్ అనుకున్నప్పుడు బుడగజంగమలతోటి దాసరగా మన శారదగాళ్ళతో ఇలాంటి పాట పాడించాలనుకున్నప్పుడు ఎక్కడ దొరుకుతారు వీళ్ళు అని మా మా శ్యామన్న ఎన్ని యూట్యూబ్ వీడియోలు పంపించాడు కొన్ని వందల యూట్యూబ్లు నేను సెర్చ్ చేశాను వందల యూట్యూబ్లు సెర్చ్ చేసి యూట్యూబ్లో ఎన్ని బుడగజంగములు ఉంటే అన్నీ చూశాను అన్నిటినీ డౌన్లోడ్ చేసుకొని చూస్తున్నాను కానీ ఏదో కిక్కు దొరకట్లేదు చాలామంది బుడగజంగమలు వాళ్ళ ఫ్యామిలీల అడ్రస్లు కనుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వెళ్ళి పాడించుకున్నాను ఎక్కడో మ్యాజిక్ దొరకట్లేదు దొరకట్లేదు అని చాలా బుర్ర బద్దలు కొట్టుకుంటున్నాను ఏదో ఒక ఒక మ్యాజిక్ దొరకాలి ఒక కిక్ కావాలి ఇది క్లైమాక్స్ అంటే సినిమాలో చూస్తే పదిహేను నిమిషాల క్లైమాక్స్ సింగిల్ డైలాగ్ లేకుండా ఉంటుందండి సింగిల్ డైలాగ్ లేకుండా పదిహేను నిమిషాలు ప్రేక్షకుల్ని కూర్చోబెట్టడం అంటే ఒక అద్భుతమే జరగాలి అద్భుతమైన గొంతులు దొరకాలి అద్భుతమైన మనుషులు దొరకాలి అద్భుతమైన కళాకారులు దొరకాలని చాలా వెతికేం దొరకలేదు అలాంటప్పుడు నా మిత్రుడు సురేష్ బొబ్బిలి ఒకసారి అన్న నా దగ్గర కొందరు ఉన్నారు మీరు రండి వరంగల్ తీసుకెళ్ళి దుగ్గొండి అని ఒక ఫారెస్ట్లో ఒక చిన్న గ్రామంలో కొమరయ్య కొమరమ్మ మొగిలైన ఇద్దరిని పరిచయం చేశాడు నాకు సో సురేష్ బొబ్బిలి ద్వారా ఇవాళ వాళ్ళిద్దరు కొమరమ్మ మొగిలయ్య ప్రపంచానికి పరిచయం అయ్యారు అలాంటి ఒక గ్రామీణ కళాకారులని దాశరథ బుడగజంగమల కళాకారులని ప్రపంచానికి పరిచయం చేసే మా డిఆర్పి ప్రొడక్షన్స్ రావడం నాకు రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను వాళ్ళు పరిచయం చేసిన తర్వాత వాళ్ళని పట్టుకొని ఒక మట్టిలో మాణిక్యాలని వాళ్ళని ఎలా వజ్రంలాగా తయారు చేసింది మా భీమ్స్ అన్న వాళ్ళని శ్యామ్ అన్న లిరిక్స్తో భీమ్స్ అన్న ట్యూన్స్తో వాళ్ళని ఎలా ప్రపంచానికి పరిచయం చేసే ఘనత మా భీమ్స్ అన్నకు దక్కుతుంది సో నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది పన్నెండు రోజుల తర్వాత కూడా ఇంచ ఇంత విజయోత్సవ సభ అది మా ఊళ్ళో నేను పుట్టి పెరిగిన వాతావరణంలో నేను పెరిగిన గాలిలో జరగడం అనేది ఇది ఒక మరొక కళ నాకు సిరిసిలాలో ఒకటి జరిగింది రెండోది ఇక్కడ జరిగిందంటే ఆ రోజు రామన్న ఆధ్వర్యంలో జరిగింది ఈరోజు మా గంగుల కమలాకరణ ఆధ్వర్యంలో జరిగింది అన్న జీవితంలో మర్చిపోలేని రోజు ఇచ్చారన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఈ బలగం సినిమాకు పనిచేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్ ప్రొడక్షన్ బాయ్ కాస్ట్యూమ్ బాయ్స్ అందరూ సెట్ బాయ్స్ ఆర్ట్ డిపార్ట్మెంట్ ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఆయన మా 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 మేనేజర్స్ ఆయన మా టీం ప్రొడక్షన్ టీమ్ రత్నకుమార్ గారు అండ్ అకుల్ అండ్ కార్తీక్ మూర్తి రవితేజ్ అందరికీ పేరు పేరున ఎవరినైనా మర్చిపోతే క్షమించండి సో థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ మీరు ఇచ్చిన ఎంకరేజ్మెంట్తో ఇలాంటి సినిమాలు ఇంకో ఎన్నో తీసుకుంటూ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేణుగారు పాడమంటారా విందాం ఈ సినిమాలో ఎక్స్ట్రీమ్గా లాస్ట్లో వచ్చే ఒక రెండు లైన్లు ఈ సినిమాలో క్లైమాక్స్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక నాలుగు లైన్లతో ఒక వాయిస్ వస్తుందండి ఆ వాయిస్ పాడింది నేనే సో ఈ సినిమాలో డైరెక్టర్గా మా రాజుగారి అవకాశం ఇస్తే సింగర్గా షా భీమ్స్ అన్న ధైర్యం చేసి అవకాశం ఇచ్చాడు సో ఈ సినిమాలో గాయకుడిగా కూడా నాకు ఒక అవకాశం వచ్చింది సో ఆ లాస్ట్ లైన్లో ఏంటంటే ఇప్పుడు కొంచెం అటు అయినా కూడా మీరు అడ్జస్ట్ అవ్వాలి ఓకే వెనకాల నుంచి చేసుకోవద్దు నన్ను ఓకే సో ఇక్కడ ట్రై చేస్తాను కొడుకులా అది పాడుతున్నా కూడా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి అంత ఎమోషనల్ రైడ్ ఒకసారి చూసినా కాదు రెండోసారి కూడా నేను కూడా మీలాగే ఫస్ట్ ఫ్రెండ్స్ తో వెళ్ళిపోయా తర్వాత ఫ్యామిలీని తీసుకెళ్ళాను అనమాట రెండోసారి చూసినా అంతే ఎమోషన్ అది ఎంత అద్భుతమైన సినిమా తీసారు ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా దీని తర్వాత మీరు ఎన్ని సినిమాలు తీస్తారో నాకు తెలియదు కానీ ఈ సినిమా మాత్రం ఇదొక మైల్ రాయ్ అంటారు కదా అలా ఎప్పటికీ ఉండిపోతుంది మీతో మీ జీవితంలో ఒక ఇంపార్టెంట్ వ్యక్తులను మర్చిపోయాను నేను సారీ వాళ్ళు ఎవరంటే ఆడియన్స్ ప్రేక్షకులు మీరు ముందుగా మీ అందరికీ ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను నా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తున్నాను ఎందుకంటే ఈ సినిమాని మామూలుగా మన యూత్ అంతా సింగిల్గా వెళ్ళి చూసి వస్తున్నారు ముందు ఏదో వచ్చిందిరా అని ఒక్కసారి వెళ్ళి చూసిన తర్వాత ఇది నేను చూడాల్సిన సినిమా కాదు నా కుటుంబం మొత్తం చూడాలని కుటుంబం మొత్తం కుటుంబాలు కుటుంబాలు వెళ్ళి సినిమా చూస్తున్నారు కుటుంబం అంటే ఒక చిన్నగా మదరు ఫాదరు చెల్లె అక్క అలా కాకుండా కాందాన్ మొత్తం వేసుకొని తీసుకుపోతున్నారు కజిన్స్ పట్టుకొని తీసుకొని వెళ్తున్నారు ఇది హండ్రెడ్ అండ్ వన్ వన్ పర్సెంట్ ఇది ప్రేక్షకుల విజయం ఇది మా సినిమాని ప్రతి ఒక్కరు ఓన్గా రివ్యూ ఇస్తున్నారు పేజీలకు పేజీలో ఒక అద్భుతమైన ఫీలింగ్ని వాళ్ళ సినిమా చూసిన తర్వాత ఆ ఫీలింగ్ని ఫేస్బుక్లో షేర్ చేస్తున్నారు వీడియో బయటల ద్వారా చెప్తున్నారు సో ఖచ్చితంగా ఈరోజు బలగం సినిమా హిట్ అయి ఒక సక్సెస్ మీట్ విజయోత్సవ వేడుకగా ఇక్కడ కరీంనగర్లో మేము ముందున్నామంటే ఇది కేవలం ప్రేక్షకులు ఇచ్చిన ఆశీర్వాదం ప్రేక్షకులు ఇచ్చిన దీవెన సో నా బలగం సినిమాని ఇంత ముందుకు తీసుకెళ్తున్న ప్రేక్షక దేవుళ్ళకు ప్రతి ఒక్కరికి పేరు పేరిన మా బలగం టీం తరఫున ధన్యవాదాలు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేణుగారు థ్యాంక్ యూ సో మచ్